హరీశ్రావ్ మంత్రి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా సీరియస్ అనే కేసులన్నీ సీరియస్ అనే కేసులు ఏదైతే ఐడెంటిఫై చేస్తారో ఆ కేసులన్నీ కూడా గాంధీకే రిఫర్ చేస్తారు. ప్రస్తుతానికి ఎంఎన్ఆర్ హాస్పిటల్లో ఇప్పుడు ఎంఎన్ఆర్ హాస్పిటల్లో 100 పడకలు అని అన్నారు కదా, 100 పడకలు కూడా పడకలు అవైలబుల్ ఉన్నాయి 100 పడకలు, కానీ దానికి సంబంధించిన ఆక్సిజను దానికి సంబంధించిన వెంటిలేటర్స్ దానికి సంబంధించిన వెంటిలేటర్స్ ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్తున్నదంటే కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళు హార్ట్కి హార్ట్ తర్వాత లంగ్స్ ఇన్ఫెక్షన్ అయ్యి చనిపోతున్నారు అన్నది డబ్ల్యూహెచ్ఓ చెప్తున్నారు. కానీ మేమేమంట నేను మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నా, కేసీఆర్ని గవర్నమెంట్ ఏం డిమాండ్ చేస్తున్నాంటే ఏ జిల్లా హెడ్ క్వార్టర్ ఆ జిల్లా హెడ్ క్వార్టర్ గవర్నమెంట్ హాస్పిటల్లో 100 పడకల ఆసుపత్రులు 100 పడకలు పడకల బెడ్లు ఓన్లీ బెడ్స్ వేస్తే కాదు కదా, బెడ్లతో పాటు 100 పడకల బెడ్స్కి ఆక్సిజను వెంటిలేటరు హార్ట్ డాక్టరు అట్లాగే లంగ్స్ ఇన్ఫెక్షన్ అయ్యే డాక్టర్ కూడా ఉండాలట. ఈ ఇద్దరు డాక్టర్ లేకపోవడం వల్ల బ్రీతింగ్ ప్రాబ్లం తోటి చాలామంది సూపరింటెండెంట్లు కానీ డాక్టర్లు కానీ గాంధీకి రెఫర్ చేస్తున్నారు. సరే గాంధీకి వచ్చిన తర్వాత అందరు చచ్చిపోతున్నారని అంటలేము, ఒక 10 మంది హాస్పిటల్ అడ్మిట్ అయితే మినిమమ్ 4-5 చనిపోతున్నారు. ఆ 4-5 కూడా ఎందుకు చనిపోవాలి, ఆ అవకాశం ఎందుకు ప్రభుత్వం ఇవ్వాలి? కాబట్టి ఏ డిస్టిక్ హెడ్ క్వార్టర్ ఆ హాస్పిటల్లోనే ఇవన్నీ సదుపాయాలు ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది, ప్రాణాలకు హామీగా నిలబడుతుంది అనేది మన అభిప్రాయం. అసలు నేను ఏమంటున్నానంటే కేసీఆర్ గారికి ఇది ఇప్పుడు ఈ ప్రభుత్వము అసలు ఎమర్జెన్సీ హెల్త్ ఎమర్జెన్సీ కిందనే పెట్టాలి ఈ రాష్ట్రాన్ని. ఇప్పుడు రాష్ట్రంలో వేరే పనులు ఏమి లేవుగా, ఇప్పుడు మనం ఏదో గ్రామాలలో లేకపోతే టౌన్షిప్లలో రోడ్లు వేయాలి లేకపోతే అవి చేయాలి ఇవి చేయాలని ప్రతి ఒక్కరు ఏమడుతున్నారు, గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో హైదరాబాద్లో మా ప్రాణాలు కాపాడండి అని ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో దానికి సంబంధించిన హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి, దాని కిందనే వీళ్ళు చేయాలి. అందుకే నేను ఇంకో మాట ఏమంటున్నంటే ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ల సదుపాయాలు లేక విశ్వాసం కోల్పోయి వీళ్ళందరూ ప్రైవేట్ హాస్పిటల్లోకి పోతున్నారు. మినిమం ఏ హాస్పిటల్లో పోయినా 70,000-80,000 అక్కడ ఉన్న ఛార్జ్ ప్రైవేట్ హాస్పిటల్లో వేస్తున్నారు. నేను మొదటి నుంచి గత కరోనా పాజిటివ్ 6 నెలల నుంచి చెప్తున్నా, తక్షణమే ఈ ఆరోగ్యశ్రీని ఆరోగ్యశ్రీ కరోనా పాజిటివ్ని ఆరోగ్యశ్రీలో చేర్చండి అని చెప్తున్నా. దానివల్ల గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న సీరియస్గా ఉన్న పేషెంట్లందరినీ కూడా ఆరోగ్యశ్రీ ప్రకటిస్తే కరోనా పాజిటివ్ని ఆరోగ్యశ్రీలో చేరిస్తే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఏదైనా రిఫర్ అయితే అవన్నీ ప్రైవేట్ హాస్పిటల్లో పంపిస్తే అక్కడ వాళ్ళు ఈ ఆరోగ్యశ్రీలో మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది కాబట్టి ఇమీడియట్లీ పేషెంట్లు బ్రతికి బయటికి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ప్రభుత్వమే తక్షణమే చేయాలని గత నేను 6 నెలల నుంచి డిమాండ్ చేస్తున్నా. దీని మీద ఆరోగ్యశ్రీని ఆరోగ్యశ్రీలో కరోనా పాజిటివ్ని చేర్చండి, తెలంగాణ ప్రజలు ప్రాణాలను కాపాడండి అని నేను చెప్తున్నాను. కాబట్టి ఇప్పటికి కూడా జిల్లా హెడ్ క్వార్టర్ మా సంగారెడ్డి చుట్టుపక్కల నియోజకవర్గాలు గ్రామాలకు సంబంధించి కానీ టెస్టింగ్లు అవుతున్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్లో మాకు టెస్టింగ్లు అవుతున్నాయి. కానీ టెస్టింగ్లు వచ్చిన వాళ్లకు అడ్మిట్ చేసుకున్న తర్వాత సీరియస్గా వస్తే వాళ్ళందరినీ కూడా రిఫర్ చేస్తున్నారు. రాజేందర్ గారి కేవలం ప్రకటనలకే పరిమితమైంది. హెల్త్ మినిస్టర్ రాజేందర్ గారు కేవలము ముఖ్యమంత్రి గారు ఈ స్క్రిప్ట్ ఏదైతే రాసిస్తున్నాడో ఆ స్క్రిప్టే చదువుతున్నాడు వచ్చి బయట. కాబట్టి ఇప్పుడు హెల్త్ మినిస్టర్ దగ్గర ఎలాంటి పవర్స్ లేవు. హెల్త్ మినిస్టర్ దగ్గర ఏమున్నది అంటే ఓన్లీ ముఖ్యమంత్రి గారి యొక్క స్క్రిప్ట్ స్లిప్ వస్తున్నది ఆయన దగ్గర. ఆ స్క్రిప్ట్ స్లిప్ చదువుతున్నాడు, అదే మేము టీవీలలో బ్రేకింగ్లో చూస్తున్నాం. అసలు అన్ని సదుపాయాలు ఉంటే మరణాలు ఎందుకు రావాలి? అందరు భయంతో చచ్చిపోతున్నారు కదా, చాలామంది దమ్మాడకను హార్ట్ వచ్చే చనిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కూడా ఇంతకంటే వేరే పనులు చేసేటం లేవు వాస్తవానికి కూడా.
ఇప్పుడు ప్రజల తెలంగాణ ప్రజల ప్రాణాలు కాపాడడానికి ప్రభుత్వం పనిచేయాలి, కానీ కేవలము ఒక రిపోర్టుని అంటే ఇక మేము ఇది చేస్తున్నామని చెప్పి చేతులు దొరుకునే కార్యక్రమం తప్పితే ఎక్కడ కూడా ప్రాక్టికల్గా హెల్త్ మినిస్టర్ ఇచ్చేది ఏది కూడా ప్రాక్టికల్గా లేదు. ఎందుకంటే మేము ఎమ్మెల్యేలమున్నాం, మేము ఫీల్డ్లో తిరుగుతున్నాము, మాకు కూడా చాలా ఫోన్లు వస్తున్నాయి.